హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే రైస్ అనేది పంపిణీ చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు ఏంటంటే రేపు 4వ తారీఖున అయితే 1000 రూపాయలు అనేది పంపిణీ చేస్తారు. అదేవిధంగా వాలంటీర్లు అనేది మన ఇంటికి వచ్చి మన ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వారి ఫోటో ద్వారా మనకు 1000 రూపాయలు అనేది పంపిణీ చేస్తారు. అదేవిధంగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. బియ్యం కార్డు జాబితా ఆధారంగా ప్రస్తుతం ఆర్థిక సాయం అందించేందుకు రెవెన్యూ అయితే చాలా సిద్ధంగా అనేది ఉంచుతోంది. ఉచిత బియ్యం కందిపప్పు పంపిణీ కోసం అయితే 7 కిందట 1.47 కోట్ల రేషన్ కార్డులను అనేది ఇచ్చారు. సో ఈ రేషన్ కార్డులను పక్కన పెట్టేసి వైఎస్ఆర్ నవశకం కింద 1.29 కోట్ల కుటుంబాలను ఇటీవల బియ్యం కార్డులను అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాటిని ఆర్థిక సాయానికి రెవెన్యూ శాఖ సామాన్యకంగా అయితే తీసుకుంటోంది. ఫలితంగా రాష్ట్రంలోని 18 లక్షల కుటుంబాలకు ఇంటికి 1000 రూపాయల చొప్పున అందని పరిస్థితి కూడా ఏర్పడుతోంది. సో రేషన్ కార్డు జాబితా ప్రకారం 1470 కోట్లు అయితే అవసరం కాగా, ఇప్పుడు మనకు 1300 కోట్లనే ప్రభుత్వం అనేది కేటాయించింది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా రేషన్ కార్డుల వ్యవస్థ నడుస్తోంది. అయితే ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి కొత్తగా బియ్యం కార్డులు ఇవ్వాలని గత ఏడాది అయితే నిర్ణయించింది. వైఎస్ఆర్ నవశకం కింద అయితే 3 నెలల కిందట వాలంటీర్ ద్వారా ఇంటింటికి సర్వే చేయించి 1.29 కోట్ల కుటుంబాలకైతే బియ్యం కార్డులను ఇచ్చింది. ఏప్రిల్ నుంచి ఈ జాబితా ప్రకారమే రేషన్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. సో లాక్డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకైతే ఏప్రిల్లో 2 దఫాలుగా రేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో మనకు తొలి విడత అనేది 29 మార్చి నుంచి అయితే విడుదల చేశారు కదా. అదేవిధంగా 2వ విడత అనేది 15 నుంచి అయితే ఉచితంగా బియ్యంతో పాటు 1 కిలో కందిపప్పు ఇస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా బియ్యం కార్డుల జాబితాను పక్కన పెట్టి పాత రేషన్ కార్డుల జాబితాల ఆధారంగానే 1.47 కోట్ల కుటుంబాలకైతే పంపిణీ చేస్తోంది. అయితే పౌర సరఫరా శాఖ పరిధిలో బియ్యం కార్డుల అంటే కార్డుదారులు జాబితా ఆధారంగా కుటుంబానికి 1000 రూపాయల చొప్పున ఆర్థికంగా సాయం అందించాలని రెవెన్యూ అధికారులు అయితే ఉత్తర్వు అనేది జారీ చేయడం జరిగింది. సో మనకు రేషన్ కార్డు ద్వారానే పంపిణీ చేస్తామని చెప్తున్నారు 1000 రూపాయలు అనేది. అదేవిధంగా వాలంటీర్ల అంటే వాలంటీర్లతో మన డీటెయిల్స్ కనుక పాత రేషన్ కార్డు కానీ కొత్త రేషన్ కార్డు కానీ మన డీటెయిల్స్ కనుక వాలంటీర్తో ఖచ్చితంగా ఉంటే మనకు 1000 రూపాయలు అనేది మనకు ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వారి ఫోటో తీసుకొని జియో మ్యాపింగ్ ద్వారా అయితే మనకు అంటే జియో ట్యాగింగ్ ద్వారా అయితే మనకు 1000 రూపాయలు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో మనకు ఆల్రెడీ వాలంటీర్కి అనేది ప్రతి ఒక్కరికి అనేది అమౌంట్ అనేది ఈరోజు సెండ్ చేయడం జరిగింది. రేపు మనకు మార్నింగ్ అంటే 6 నుంచి 10 లోపల అనేది కంప్లీట్ చేయాలని కూడా అంటే మెసేజ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. సో జిల్లాల వారిగా అయితే కూడా అమౌంట్ అనేది ప్రతి ఒక్క జిల్లాకు ఏ జిల్లాకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వారికి అమౌంట్ అనేది పంపిణీ చేయడం జరిగింది ఏ జిల్లాల అధికారులకైతే. సో ఈరోజు చూసుకున్నట్టయితే మనకు వాలంటీర్లకు ఆల్రెడీ అమౌంట్ అనేది సెండ్ చేయడం జరిగింది. సో మనకు ఎవరైతే అర్హులు ఉంటారో వారికి అనేది అంటే 1000 రూపాయలు అనేది పంపిణీ చేస్తారు. మనకు వాలంటీర్ ఇచ్చిన మొబైల్లో ఎవరికైతే మ్యాపింగ్ అనేది ఉంటుందో వారికి అనేది కంపల్సరీగా 1000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మ్యాటర్ చెప్పడానికి వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్.